ஓம் அஸ்மத் கிருப்யோ நமஹ ஸ்ரீமதே ராமானுஜாய நமஹ. அடியன் கிருஷ்ணச்சந்திரிகா ராமானுஜதாசி தாசோகம் சமர்ப்பிச்சுக்கிட்டு மா ஆச்சாரியு గుదిమెళ్ళ లక్ష్మీ వెంకట నృసింహాచార్యులు, బిటి రామానుజాచార్యులకు దాసోహం. మా తల్లిదండ్రులకు మరియు పద్మజ అమ్మగారికి అనేక దాసోహములు. నమ్మాళ్వార్లు అనుగ్రహించిన నాలాయర దివ్య ప్రబంధంలోని తిరువాయిముజి ప్రబంధము ఆర్తితో సేవిద్దామా? తిరువాయిముజిలో 4వ పత్తు 1వ పదికమైన ఉరునాయగమాయిలో 7, 8, 9, 10, 11 పాసురముల యొక్క అనుసంధానం. ஆம்யின் சுவை அவை ஆறுவோடு உண்டு ஆரந்த பின் தூமென்மொழி மடவார் இறக்க பின்னும் துத்துவார். ஈமின் எமக்கு ஒரு துத்து என்று இடருவர் அதலில் ஓமின் தொடாய் முடி அதியம் அதியம் சோதி குணங்களே குளங்கொள் நிறை புகழ் மன்னர் கொடை கடன் பூண்டிருந்து இளங்கி உலகு உடனாக்கிலும் அங்கு அவனை இல்லார். மலம் கொண்ட போகத்து மன்னியும் மீள்வர்கள் மீள்விலையே பண்கொள் அறவு அறையான் திருநாமம் படிமினோ படிமன்னு பல்கலன் பத்தோடு அறுத்து ஐம்பலன் வென்று செடிமன்று காயம் செத்தார்களும் அங்கு அவனை இல்லார். குடிமன்னும் இன் சுவர்க்கும் ஏத்தியும் மீள்வர்கள் மீள்வில்லை கொடிமன்னு பொன்னுடை அண்ணல் கடல்கள் குறுக்குமினோ குறுக்குமிக உளர்வத்தோடு நோக்கி எல்லாம் விட்டு இருகல் இறப்பு என்னும் ஞானிக்கும் அப்பயன் இல்லையேல் சிறுக நினைவதோர் பாசம் உண்டாம் பின்னும் வீடில்லை மறுகலில் ஈசனை பத்தி விடாவிடல் வீடு அகத்தே அகத்தே உய்யப்பு குமார் என்று கண்ணல் கடல்கள் மேல் கொய்பூம்பொடில் சூடு குருகூர் சடகோபன் குத்தேவள்கள் செய்கோலத்தாயிரமும் சீர்தொடை பாடலிவை பத்தும் அகக்காமல் கற்பவர் ஆடுதுயர் போய் உய்யப்பாளரே. ஆழ்வார் திவ்ய திருவடிகளே சரணம். பாசுரமுல யொக்க அர்த்தம் க்ளுப்தங்கா. 7వ పాసురంలో రుచికరమైన షడ్రసుములతో కూడిన భోజనం చేసి నిండుగా తర్వాత చక్కని మృదువైన మాటలతో సుందరాంగనులు తినమని బ్రతిమిలాడగా మరల భుజించి భుక్తాయాసపడే రాజులు రాజశ్రీ కోల్పోయాక అదే స్త్రీల ముంగిట ఒక ముద్ద పెట్టమని యాచిస్తూ తిరుగుతారు. కనుక తులసీమాలాల కృత కిరీటధారి నిరవధిక తేజోమూర్తి అయిన పరమాత్ర గుణములను అనుసంధించండి అంటూ ఉపదేశం చేస్తున్నారు స్వామి నమ్మాళ్వారులు. 8వ పాసురంలో మంచి గుణము గొప్ప కీర్తి ఔదార్యమనే స్వభావములు కలిగి ఉండి లోకాలను రక్షిస్తున్నప్పటికీ వారు ఆ భగవంతుణ్ణి ఆశ్రయించని ఎడల గొప్ప భోగాన్ని పొందినా కూడా దాని నుండి భ్రష్టులవుతారు. కనుక భోగనాశనం కాకుండా పడకగల ఆదిశేషుణ్ణి పడకగాగల స్వామి యొక్క తిరునామములయందు ఆసక్తి కలిగి ఉండండి అంటూ ఎంత చక్కగా పరిపాలించినా సర్వేశ్వరుణ్ణి ఆశ్రయించకపోతే పతనం తప్పదు, పరమాత్మే పరమ ప్రాప్యము అని ఉపదేశం చేస్తున్నారు స్వామి నమ్మాళ్వారులు. 9వ పాసురంలో పరంపరగా సంప్రాప్తమైన భూమిని అనేక ఆభరణములను సవాసనగా వదిలేసి పంచేంద్రియములను జయించి చెట్లు మొలచిన విధంగా శరీరాన్ని కష్టపెట్టిన వారు భోగ్యమైన సుఖాన్నిచ్చే స్వర్గాన్ని పొందినా పరమాత్మను ఆశ్రయించకపోతే ఆ స్వర్గం నుండి కూడా మళ్ళవలసినదే. కావున మరల అక్కర లేకుండా గరుడధ్వజుని శ్రీపాదములను ఆశ్రయించండి అంటూ స్వర్గ సుఖం కూడా అశాశ్వతం అని ఉపదేశం చేస్తున్నారు స్వామి నమ్మాళ్వారులు. 10వ పాసురంలో మనస్సుని విషయము నుండి మళ్లించి జ్ఞానస్వరూపుడైన ఆత్మతో చేర్చి చక్కగా అనుసంధించి సమస్తాన్ని బదిలి ఆత్మానుభవం అనే కైవల్యాన్ని మోక్షమని తలచిన జ్ఞానవంతుని కూడా పరమ ప్రయోజనమైన భగవద్దాశ్రయణం కనుక లేకపోతే తక్కువ పురుషార్థములను తలంచుటకు తగిన బంధము ఏర్పడుతుంది. మరియు దోషగండమే లేని సర్వేశ్వరుణ్ణి ఆశ్రయించి శరీరాన్ని విడవకపోతే ఆ కైవల్యమనే మోక్షం కూడా సిద్ధించదు. కావున ఆ భగవత్ కైంకర్యమనే పురుషార్థము అంటూ ఆత్మానుభవం స్థిరమైనదే అయినా అల్పమైనది అని ఉపదేశం చేస్తున్నారు స్వామి నమ్మాళ్వారులు.
పదకొండవ పాశురంలో నిండైన పూలతోటలతో చుట్టుబడిన ఆళ్వార్ తిరునర్గరి నిర్వాహకులైన శ్రీమద్ శఠగోపములను అంతరంగ కైంకర్యంగా ఆ స్వామి కళ్యాణ గుణములను మాలగా కూర్చి గానరూపంగా చేసిన అందమైన వేయి పాశురములతో శ్రీకృష్ణ పరమాత్మ దివ్య శ్రీ చరణమును ఆశ్రయించడమే ఉజ్జయినమని తెలిపే ఈ పది పాశురముల ఏదీ బదలక అభ్యసించిన వారు అగాఢమైన దుఃఖ సముద్రము పోయి ఉజ్జీవించుదురు అని ఫలశ్రుతిని కృపచేస్తున్నారు స్వామి నమ్మాళ్వారులు. ఏమైనా దోషములు ఉన్న ఎడల అవి దాసివి అని భావించ ప్రార్థన అడియన్ రామానుజ రాసి.